వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ కీర్తన. సింగర్స్ ఇంటర్వ్యూల కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి నాగలక్ష్మి గారు. ఎంత దూరం నుండి మన స్టూడియోకి విచ్చేశారు, ఆమెను పరిచయం చేసుకుని మరిన్ని మాటలు పంచుకుందాం. మేడం నమస్తే. ముందుగా ఆర్టీవీ ఛానల్కి మీకు స్వాగతం. అసలు థ్యాంక్ యూ మేడం, ఫస్ట్ మహిళా ఇంటర్వ్యూ మా ఛానల్లో. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు, మీ అసలు ఫ్యామిలీ ఏంటి మాకు చెప్పండి. మాది ఎస్టీ కాలనీ మేడం, శేషమ్మగూడెం, చిన్న విలేజ్. మా ఇంటి పేరు అద్దెంకి వాళ్ళం. నాగలక్ష్మి నా పేరు. 10th బేసి. మేము 6th నుంచి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేది స్కూల్లో. మా బాబాయ్ అని వెంకటేశం ఇప్పుడు ఫోక్ సింగర్గా వాడుతుండు. తను చిన్న ఏజ్ నుంచే డ్యాన్స్ ప్రోగ్రాము, వీధి నాటకాలు, చిన్న చిన్న డ్యాన్స్ ప్రోగ్రాములు, జానపద గేయాలు, డ్యాన్స్తో పాటు ఆట పాట చేసేవాళ్ళము. 10th అయిపోయిన తర్వాత స్టాప్ చేసినాము. 10th మ్యారేజ్ అయ్యింది. ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. నాకు మా సారు సిఐటీలో సోషల్ వర్కర్గా పనిచేస్తారు, తనగిన కళాకారుడు. తర్వాత మన ప్రోగ్రాం ఇట్లనే ఉండొద్దు అని చెప్పేసి, ఇట్లా సాంగ్స్లో నువ్వు ప్రిపేర్ కావాలని చెప్పేసి మా తండ్రి, తర్వాత తండ్రి ఫోక్ సింగర్ గారు ఎంకరేజ్ చేసారు బాబాయ్. తర్వాత సైదుల్ సారు మా విలేజే. మేము కోలాటంలో నేను టీమ్ లీడర్గా వర్క్ చేసిన, సాంగ్స్ పాడేది, కోరస్ ఇట్లా వెళ్ళేది కళాకారుల దాంట్లో. అట్లా కొంచెం డెవలప్ కావాలన్న ఆలోచనతోటి నాకు పట్టుదల చాలా ఉండేది. సార్ కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళ, మీ హస్బెండ్ కూడా? మా సారు ఇట్లా గణపతి పండుగలు వచ్చినా కానీ, తర్వాత బతుకమ్మ పండుగలైనా, ఎక్కడైనా మ్యారేజ్లు అయినా కానీ మా సారు ప్రోత్సాహం బాగుండేది, ఫ్రీడమ్ ఇచ్చేది. ఇక్కడికి ఎందుకు వెళ్తావు, అక్కడికి ఎందుకు వెళ్తావు. ఒక మహిళకు కావాల్సింది తమ యొక్క భర్త కావచ్చు, తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం వస్తే తనకి ఏ స్థాయికైనా ఎదగలదు. అది మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. దాదాపుగా మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? చాలా పాటలు పాడినాము, కాకపోతే మీడియా ముందుకు వచ్చి పాడలేదు. ఇంట్లోనో, కాకపోతే కల్పు చేలల్లో, పెళ్ళిళ్ళో, అట్లా చాలా పాడినాము. ఇంత స్టేజ్గా ముందల పాడడం ఇదే ఫస్ట్ టైం. ఓకే అండి, పర్లేదు. మాకోసం ఒక సాంగ్ పాడాలి మీరు ఇప్పుడు. ఓకే. ఎన్నడుగొట్టన్నా మొగడమ్మో, నేనేమి చేదు, ఏటి కర్రతో నీ గొట్టేనమ్మో, నేనేమి చేదు. ఎన్నడుగొట్టన్నా మొగడమ్మో, నేనేమి చేదు, ఏటి కర్రతో నీ గొట్టేనమ్మో, నేనేమి చేదు. దెబ్బలు తిన్ననా బొల్లమ్మో, నేనేమి చేదు, సద్ద బూరలో లే బొంగేనమ్మో, నేనేమి చేదు. దెబ్బలు తిన్ననా బొల్లమ్మో, నేనేమి చేదు, సద్ద బూరలో లే బొంగేనమ్మో, నేనేమి చేదు. తాగొస్తే తంతాడమ్మో, నేనేమి చేదు, తాగకుంటే మంచోడమ్మో, నేనేమి చేదు. తాగొస్తే తంతాడమ్మో, నేనేమి చేదు, తాగకుంటే మంచోడమ్మో, నేనేమి చేదు. ఎన్నడుగొట్టన్నా మొగడమ్మో, నేనేమి చేదు, ఏటి కర్రతో నీ గొట్టేనమ్మో, నేనేమి చేదు. ఎన్నడుగొట్టన్నా మొగడమ్మో, నేనేమి చేదు, ఏటి కర్రతో నీ గొట్టేనమ్మో, నేనేమి చేదు. సరే, ఈ సాంగ్ ఏంలే మేడం, మా స్కూల్లో 7th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయినాక మేమందరం టీచర్స్ డే సెల్ఫ్ గవర్నమెంట్ అట్లా అయినప్పుడు అందరూ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈ సాంగ్ నేను పాడినండి. ఓకే, ప్రైజ్ వచ్చింది. స్పీచ్ ఒక మాటలే పాటల రూపం, అంతే, ఏం లేదు అక్కడ, సింపుల్ కదా. కానీ పాడే అంత ఆశ అది ఉండాలి మనకి. మా స్కూల్లో ఎవరు ముందుకు రాకపోయేది, మా సార్ పేరుగిన చెప్పాలి, హెడ్ మాస్టర్ కంటే వెంకటయ్య సార్ అనేది సోషల్ సారు. అసలు ఆ సార్ను చూస్తే మాకు చాలా భయం అనిపించేది. అయినా గినా ఆ రోజు నేను టీచర్గా సోషల్ సబ్జెక్టే తీసుకున్నా. తర్వాత HIV ఎయిడ్స్ గురించి తీసుకున్నాం మేము. తర్వాత ఒక సాంగ్ పాడాలి అని చెప్పేసి మా స్కూల్ నుంచి నేను ధైర్యంగా ముందుకెళ్ళి వేరే సాంగ్ పాడిన. ఒక ఆడపిల్ల మీద అత్యాచారాల మీద ఎట్లా జరుగుతుంది అనేది పాడిన. కంటికి కాటుక పెట్టి, తల నిండా పూలు పెట్టి, కంటికి కాటుక పెట్టి, తల నిండా పూలు పెట్టి, ముద్దుగా పెంచావే అమ్మా, నాకు ముద్దోలిచ్చి పెంచావే అమ్మా, మా అమ్మ ఆలు నేర్పించి డిగ్రీ
వరకు చదివించి అఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి ముద్దుగా ముద్దుగా పెంచావే అమ్మా నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా అమ్మ అంటే దైవం దైవం కంటే ఎక్కువగా భావిస్తాం. మెయిన్గా ఆడవాళ్ళకి అమ్మ అంటే ఇంకెక్కువ ఇష్టం ఉంటూ ఉంటుంది. చాలా చక్కగా పాడారు. ఇంకా ఫోక్ సాంగ్స్కి సంబంధించి మీరు ఎన్ని పాటలు పాడడం జరిగింది? చాలా పాడినాము, ఒక 100 దాకా పాడొచ్చు. కాకపోతే మేము ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకుంటా ఎక్కువ వర్క్ చేస్తాం కదా, అక్కడ పాడినాం. కానీ మా వాళ్ళు అందరూ అనేటోళ్ళు, మా మేనత్త బిడ్డ వాళ్ళైనా సరే, మా మరుదులైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు టాలెంట్ ఉంది. అదే ఎందుకు అక్కడే ఆగిపోవడం జరిగింది మీరు? అంటే 10th మ్యారేజ్ అయింది, ఇయర్ కాకతోనే బాబు, 2 ఇయర్స్లో పాప. ఆడవారికి సహజంగా అది. తర్వాత మా నాన్న, నాన్న అంటే నేను మా అమ్మ వాళ్ళకు నేను ఒక్కదాన్నే. నాన్నంటే చాలా చాలా అంటే చాలా ఇష్టము. మా డాడీకి హెల్త్ బాగాలేక చనిపోయాడు. ఇంత గ్రేట్గా చెప్పుకుంటున్నారు, చాలా బాగా పెంచండి నన్ను. 6 నుంచి అయినా కానీ మా బాబాయ్ కళాకారుడు అని చెప్పినా కదా ఇంతకుముందు పరిచయం చేసిన, ఆ బాబాయ్ ఇక్కడ ఎవరేమన్నా చేశారేమో ఒక సెంటిమెంట్ పల్లెటూళ్ళలో. నా చిన్న పాపని నువ్వు ఏజ్లో ఉన్న ఆయనతోటి నేను ఆడిపియను, నాకు ఒక్క బిడ్డ అనేది ఒక ఫీలింగ్ వచ్చేసేది. కానీ మా బాబాయ్ వద్దు, బుజ్జే చేయాలి పట్టుబట్టి. ఒక రకంగా చెప్పాలంటే మా బాబాయ్ ప్రోత్సాహం ఇది. ఇక్కడి వరకు రాగలడం, అన్ని పాటలు పాడడము, ప్లస్ మీ హస్బెండ్ సహకారం కూడా మీకు ఎంతో కొంత ఉంది తప్పకుండా. నాకు కోలాటం ఆడడానికైనా, తర్వాత ఏ విషయంలో అయినా నా భర్త నన్ను చాలా బాగా చూస్తాను. మీరు లీడర్ స్థాయి వరకు వెళ్ళారంటే డెఫినెట్గా మీ యొక్క అందులో మీ యొక్క పట్టుదల ఉండే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా. కారణంగిన సింగర్ సైదల్ సార్ గారే, మా ఊర్లో ప్రత్యేకంగా ఎస్టీ కాల్ నుంచి ఎంతోమంది నేర్చుకొని సైలెంట్గా ఉండరు. మేము పట్టుదలతోటి సార్ దగ్గరికి వెళ్ళి మన ఊర్లో ఒక గుర్తింపు అనేది ఉండాలి కదా సార్, మేంగిన మీరు కళాకారులలో పోతున్నాక మేము కోరస్ ఇస్తామని చెప్పేసి మేము డైరెక్ట్గా సార్ని అడిగితే మమ్మల్ని తీసుకెళ్లిన రోజులుగిన ఉన్నాయి. కోలాటంకి సంబంధించి ఏదైనా ఒక పాట పాడతారా? ఎప్పుడు వినలేదు కోలాటం పాటలు, అంటే డైరెక్ట్గా నేను వినలేదు, చూడడం జరిగింది. కొమ్మన ఫలమున్నదో ఉయ్యాల, కోరితే ఏమొచ్చునో ఉయ్యాల. కొమ్మన ఫలమున్నదో ఉయ్యాల, కోరితే ఏమొచ్చునో ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. గుల్లదేవుడు ఉన్నాడో ఉయ్యాల, మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల. గుల్లదేవుడు ఉన్నాడో ఉయ్యాల, మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. కొమ్మన ఫలమున్నదో ఉయ్యాల, కోరితే ఏమొచ్చునో ఉయ్యాల. గుల్లదేవుడు ఉన్నాడో ఉయ్యాల, మొక్కితే మొక్కితే వరమిచ్చునో ఉయ్యాల. గుల్లదేవుడు ఉన్నాడో ఉయ్యాల, మొక్కితే వరమిచ్చునో ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. బల్లె పంతులు ఉన్నాడో ఉయ్యాల, చదివితే ఏమొచ్చునో ఉయ్యాల. బల్లె పంతులు ఉన్నాడో ఉయ్యాల, చదివితే ఏమొచ్చునో ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. బల్లె పంతులు ఉన్నాడో ఉయ్యాల, చదివితే వెలుగొచ్చునో ఉయ్యాల. బల్లె పంతులు ఉన్నాడో ఉయ్యాల, చదివితే వెలుగొచ్చునో ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. రామ రామ ఉయ్యాల, రఘుర రామ ఉయ్యాల. నిజంగా హిడెన్ టాలెంట్ అంటారు కదా, అంటే మీలాంటి చాలామంది మహిళలు, అంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు, మ్యారేజ్ పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, ఇట్లా పాటలు పాడుతూ ఎన్నో ఇంకా వాళ్ళలో దాగి ఉన్న కళలను బయటికి రాలేక మగ్గుతూ ఉంటాయి కారణాల మూలంగా. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మహిళలు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మహిళలు పురుషులు అనే తేడా
ఏం లేదండి, ప్రతి ఒక్కరు కూడా సరిసమానమే. ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు, ఏ రంగంలో అయినా కావచ్చు, ఎక్కడా కూడా మహిళలకు, ఇప్పుడు మహిళలే ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను. నిజంగా చాలా చక్కగా మాట్లాడారు మీరు. మా ఛానల్ కావచ్చు, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్తానండి. నాలాంటి చాలామంది మహిళలకు ఇలాంటి అవకాశం కల్పించాలని, ఒంటింటికే అంకితం కాకుండా ధైర్యంగా ముందుకొచ్చి మీడియా ముందల పాడాలని, అందరు భర్తలు ఇలాగే స్వేచ్ఛ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా మేడం, ఒక రెండు లైన్లలో చక్కగా వివరించారు. ఒక మహిళ బయటికి వచ్చి ఏదైతే చేయగలదో మీరు అది వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక ఇన్స్పైరింగ్ కథనైతే నేను విన్నాను, ఏదైతే మహిళలకు సంబంధించి వాళ్ళు ఏ రంగంలోనైనా బయటికి వచ్చి పోరాడగలరు, సంపాదించగలరు, ఎన్నో ఎత్తులకు ఎదగగలరు అనే విషయాన్ని ఈమెన్ చూస్తే నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. తన భర్త సహకారం కావచ్చు, వాళ్ళ బాబాయ్ సహకారం కావచ్చు, తనకి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల తను పెద్ద పెద్ద స్టేజెస్లో పాడలేకపోయింది. అయినా కూడా మన యొక్క ఆర్టీవీకి వచ్చి ఫస్ట్ టైం తను పాడడం జరిగింది. ఇందుకు థ్యాంక్ యూ మీకు. ఓకే, మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.